తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా మాధురి ప్రధానమైనటువంటి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. ముందుగా నాద ప్రియను ఆహ్వానిద్దాం చప్పట్లతోటి. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట స్థానం నరసింహారావు గారి రచన, సంగీతం పిండియాల నాగేశ్వర గారు, గానం సుశీలమ్మ. శ్రీకృష్ణ తులాభారం సినిమా నుంచి జడ ముందుకు వేసుకోగానే అర్థమైంది పాట ఏమిటి అని. తెలుగు ఫిలిం సాంగ్స్లో వచ్చినటువంటి క్లాసికల్ సాంగ్స్లో ఇది చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ చాలా ఛాలెంజింగ్ సాంగ్, చాలా అద్భుతంగా పాడామమ్మ. ఇంకొక విశేషం అంటే మీ రెండరింగ్లో వాదులాడగలడా అనేది సుశీల గారి విధానంలో మీరు అనలేదు, మీ ద్వారంలో అన్నారు వాదులాడగలడా. చాలా బాగుంది, నప్పింది. గాడ్ బ్లెస్. వాదులాడగలరా అని పాడావు కదా,
అలా పాడాలి అని నీకెవరన్నా చెప్పారా? నీ అంతటి నువ్వే పాడావా? చెప్పారు సార్. ఎవరు? అక్క వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళకి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది చాలా అందమైన ఎక్స్ప్రెషన్. అక్కడ అది అలా అనడం న్యాయం కూడా బాగుంది. ఇంప్రవైజ్ చేయాలి అనేటటువంటి ఒక తత్వం ఉండడం చాలా మంచిది ఆర్టిస్ట్కి. వైదర్భి అంటే ఏంటి? విదర్భ రాజకుమార్తె రుక్మిణి. ఏమంది అక్కడ ఆవిడ? సుధా ప్రణయ జలధి వైదర్భికి ఇదతావుగలదే నాతోనిక వాదులాడగలడా సత్య. నా ప్రణయ సముద్రంలో, అది సుధా ప్రణయ జలధి. ఎంత గొప్పగా రాశారు మహానుభావుడు. అక్కడ విశేషణం అమృత తుల్యమైనటువంటి నా ప్రణయ సముద్రంలో నాతో ఈదగలదా రుక్మిణి? ఎంత ఆవిడ, ఆఫ్టర్ ఆల్ నేను గోల్డ్ మెడల్ విన్నర్ని, ఆవిడ మహా అయితే సిల్వర్కి వస్తుందేమో అన్న ఎక్స్ప్రెషన్ అది. నా ఇంకేం వాదులాడతాడు సత్యపతి, ఆవిడే ఓడిపోయిన తర్వాత అని. ఎంత గొప్ప భావుకత అసలు పాటలో. సత్యభామకి ఇప్పుడు మనకు కూచిపూడి సంప్రదాయాలు, భామనే సత్యభామ, అది భామాకలాపంలో అది పద్ధతి ఉంది. ఇక్కడ ఒకవేళ కొరియోగ్రాఫర్ ఉన్నా కూడాను నృత్యం పెద్దగా ఉండదు. ఎక్కడో ఒక్కొక్క చోట మాత్రం ఆవిడ అలా తిరుగుతూ నడుస్తూ పాట పాడుతూ ఆనందంగా ఎంజాయ్ చేయడమే. ఆవిడ ఏం చేస్తుందని ఎంత అద్భుతంగా ఊహించుకున్నారు పింజాల నాగేశ్వరరావు గారు కంపోజ్ చేసింది వింటే. ఒక నటి ఏమిటి చేయాలో అన్నది ముందుగానే మనసులో ఊహించుకున్న పింజాల నాగేశ్వరరావు గారికి శతత బహుధ కృతజ్ఞులం. అది సంగీత దర్శకుల్లో ఉండాల్సినటువంటి అత్యద్భుతమైన ఒక ప్రజ్ఞ. ముందుగా నీ ఉచ్చారణకు ధన్యవాదం. చక్కటి తెలుగులో మధ్య మధ్య చిన్న చిన్న సంస్కృత సమాసాలు ఉన్నప్పుడు కూడా వాటిని అంత లక్షణంగా ఉచ్చరించినందుకు ధన్యవాదాలు నీకు. ఆ ఒక్క ఆలాపులో ఎక్కడ నువ్వు తప్పు చేసావో నీకు తెలుసు బిగినింగ్లో. ఆ రిషభం మాత్రం ఒకసారి పాడు ఆలాపను పాడేసి. మధుర మధుర మురళీ గాన రస స్వాదనమునా నీకు అనుమానం ఎక్కడుందో అది. ఆ రిషభం మాత్రం ఎందుకు నీ పట్టు లేదు, మిగతా అంత అద్భుతం. నువ్వు ఎలా మేనేజ్ చేసావో, నీ ఊపిరిని ఎలా నియంత్రించుకున్నావో, ఎంత అద్భుతంగా చివరికి వచ్చేవారు కూడా నేను అనకుండా లక్షణంగా ఎలా దాన్ని వదిలిపెట్టావో దానికి జోహార్లు. ఆ రిషభం మాత్రం కొంచెం అలా సత్య అన్నట్టు కృష్ణుడు అలా పాడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ సత్య రిషభంలో చిన్న దూడ వేశావే అన్నట్టుందనమాట. అంతే తప్ప మిగతా పాట అంతా కూడా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చాలా మంచి ప్రారంభాన్ని ఇచ్చావు ఇవాళ కార్యక్రమానికి చిరంజీవ.